జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. ప్రశ్న: కిటికీలు అల్యూమినియం స్టీలుతో నిర్మించవచ్చునా? అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో రకరకాలైనటువంటి కిటికీలు మోడల్స్ మనకు వస్తూ ఉంటాయి. అయితే మనకు వాస్తుశాస్త్రంలో అసలు ఏ విధంగా తెలియపరచబడింది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనే దాని గురించి ఒకసారి మనం ఆలోచించాలి. ద్వారాల కంటూ కొన్ని లక్షణాలు ఉంటాయంటారు, కానీ శాస్త్రంలో కిటికీలో కూడా కొన్ని లక్షణాలు చెప్పారు. అయితే అవి మనం జాగ్రత్తగా చూస్తే మూడు సూత్రాలు మనం కిటికీల పరంగా చూడాలి. ఒకటి, సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండవలెను, మొదటి సూత్రం. రెండవది, ప్రతి గదికి రెండు కళ్ళు ఉండాలి. కళ్ళు అంటే కిటికీలు. ప్రతి గదికి రెండు కళ్ళు ఉండాలి, రెండవది. మూడవది వచ్చేసరికి కిటికీకి సింహద్వారం కంటే వెడల్పు పెరగరాదు, సింహద్వారం అంత ఎత్తు కిటికీ పెట్టరాదు. ఇవి మూడు సూత్రాలు. మొట్టమొదటిది ద్వారానికి, అంటే మనం ఏదైతే ఎంచుకుంటున్నామో గృహప్రవేశం రోజున ఆ యొక్క ద్వారానికి ఇరువైపుల కిటికీలు ఉండవలను. రెండవది, ప్రతి గదికి రెండు కిటికీలు ఏర్పాటు చేయాలి. మూడవది, సింహద్వారం ఎత్తులో కిటికీ ఉండకూడదు, సింహద్వారం వెడల్పు దాటి ఉండరాదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో నిర్మించే గృహాలు ఈ మూడు సూత్రాలు తప్పించేస్తాం. అయితే ఈ మూడు కాకుండా ఇంకొకటి, కిటికీలు చెక్కతోనే అమర్చాలి అనేటువంటి సూత్రం అయితే లేదు ఎక్కడ. అంటే చెక్కతోనే కిటికీలు పెట్టాలనేటువంటిది లేదు. ఏ వస్తువుతోనే పెట్టచ్చు, కిటికీని కిటికీలాగా చెయ్యాలి. అయితే ఇటీవల కాలంలో మనందరికీ తెలుసు, ఇక్కడ మనం ఒక ఇమేజ్ తీసుకుంటే అల్యూమినియం కిటికీలు వస్తాయి. అంటే ఇప్పుడని కాదు, అది ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది. కానీ మనం నివసించే, అంటే ఇంతకుముందు కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండేవి ఇప్పుడు గృహాలకు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అల్యూమినియం అంటే ఫెనెస్టా కిటికీలని, ఎన్సీఎల్ కిటికీలని. అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది చక్కగా, దానికి మూడు పార్టీషన్స్లో మూడు స్లైడింగ్స్ వస్తాయి. ఒకటి మెష్ ఉంటుంది, ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది, రెండోది ఎయిర్ సర్క్యులేషన్ వెళ్ళే విధంగా గ్లాస్ ఉంటుంది, విండో ఉంటుంది. ఆ డోర్ అంటే మూడు డోర్లు అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అటు ఇటు, మొత్తం అల్యూమినియం. మనకు కావాల్సింది అక్కడ కిటికీ అంటే ఇటు నుంచి అటు మనిషి నడవకుండా చూడగలిగి గాలిని తీసుకోగలిగే వస్తువుని కిటికీ అంటారని మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాం కదా, 3-4 రోజుల క్రితం. అట్లాంటి వస్తువు ఏదైనా అక్కడ నిర్మాణం చేయవచ్చు. అల్యూమినియంతో పెట్టండి, చెక్కతో పెట్టండి, బంగారంతో పెట్టండి, వెండితో పెట్టండి, ఏ వస్తువు అయినా పెట్టండి, ఏ చెక్కతోనైనా పెట్టుకోవచ్చు. మనిషి ఇటు నుంచి అటు నడవకూడదు కిటికీ అంటే. కానీ కిటికీలు కూడా పెద్ద పెద్దగా చేస్తున్నారు, మనిషి కంటే ఎత్తువ చేస్తున్నారు, 8 అడుగులు కిటికీలు. అంటే చివరికి ద్వారం నుంచి వెళ్లకుండా కిటికీలోంచి నడిచెళ్ళచ్చు. దొంగవాడికి ప్రత్యేక ద్వారం తరపు తీయవసలు వాడు, అద్దం నీట్గా కట్ చేశాడంటే చక్కగా ద్వారం కన్నా కిటికీనే వాడికి ప్రవేశ మార్గం అయిపోతూ ఉంటుంది. కనుక కిటికీలు అనేవి అల్యూమినియంతో పెట్టుకోవచ్చు. దానివల్ల వాస్తుపరంగా ఎటువంటి దోషాలు లేవు. వాస్తుపరంగా విసర్జింపబడినటువంటి అయితే కాదు కాబట్టి కిటికీ పెట్టవలసిన ప్రదేశంలో పెడుతూ పడమట కాలి, దక్షిణం గాలి, ఉత్తరం గాలి, తూర్పు నుంచి వెలుతురు ఇవి వచ్చే విధంగా ప్రతి గదికి ఆ యొక్క కిటికీల సంఖ్యను శాస్త్ర ప్రకారంగా ఎంత సంఖ్య ఉండాలో అంత సంఖ్యలో అమర్చుకోవాలి. కానీ ఏసీ పోతుందని చెప్పి కిటికీలు తీయటము, ఏసీ వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంకొక చోట కిటికీ పెట్టడము, ఇట్లా లేదంటే కనుక కాళ్ళకు అడ్డాలు తగ్గుతున్నాయి గడపలు తీయటం, ఇట్లాంటివన్నీ కూడాను చేయటం అనేది అంత బలమైన పద్ధతి కాదు. శాస్త్ర ప్రకారంగా వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని అనుకోకుండానే మనకు దైవబలం గృహంలో న్యాచురల్గా రావాలి. కానీ మనం సొంతంగా వేరే వస్తువులు పెట్టుకోవడం వల్ల డబ్బులు వస్తాయి, ఆ వస్తువు పెట్టుకుంటే కోట్లు అయిపోతాయి, ఈ వస్తువు పెట్టుకుంటే ధనం వస్తుంది, ఈ యంత్రం పెడితే డబ్బులు వస్తాయి. అంటే మనం చేయవలసిన క్రియ అనేది చేయట్లేదు. మనం చేయాల్సి ఉంటే కిటికీలు ఎక్కడ పెట్టాలి, ద్వారాలు ఎక్కడ పెట్టాలి అది బలంగా చేయకుండా చివరికి ఆ తప్పు సరిదిద్దుకోవడానికి మళ్ళీ ఇంకో 100 తప్పులు చేయటం చివరికి ఇల్లంతా కూడా గందరగోళంగా తయారవుతుంటుంది. ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండదు. కనుక అసలు చేయవలసినవి చేయండి. ఈ అల్యూమినియం కిటికీలు పెట్టుకోవడం అనగా శాస్త్రపరంగా ఇబ్బందులు ఉండవు, యజమానికి కష్టాలు వచ్చేదేం లేదు. అది పెట్టుకునే సందర్భంలో పెట్టుకోవడం మంచిది. జయశ్రీ.